క్షణాల్లో ముఖం తెల్లగా మారాలి అని అంటే అందంగా ఉండాలి, కాంతివంతంగా ఉండాలి అనేది సహజంగా అందరికి కావాల్సిన కోరిక. అది ఆడవారైనా కానివ్వండి, మగవారైనా కానివ్వండి. కానీ మనం తినే తిండి వల్ల కానివ్వండి, మనం తిరిగే పొల్యూషన్ వల్ల కానివ్వండి, మన స్కిన్ మన అందం మొత్తం పాడైపోతుంది. అలాంటి వారికి హోమ్ రెమెడీలోనే ఒక మంచి చిట్కాని మీకు మేము అందజేస్తున్నామండి. ఇందులో ఏంటిదనంటే మెయిన్ ఇంగ్రీడియంట్స్ పెరుగు, శనగపిండి, పసుపు అండి. పెరుగులో ఏంటిదంటే యాంటీ ఏజ్నింగ్ అంటే ఇందులో యాంటీ ఏజ్నింగ్ అనేది ఉంటుందండి. ఇది ఏం చేస్తుంది అని అంటే మన ముఖం మీద ఉన్న నల్లటి మడతల్ని ప్లస్ ఏంటిదంటే మనం మచ్చలున్న వాటిని ఇది తీసేస్తుందండి. శనగపిండి ఏంటిదంటే బ్లీచింగ్ ఏజెంట్, మన ముఖం మీద పేరుకుపోయిన మురికిని ఏమైనా మచ్చలున్న వాటిని ఇది తీసేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్, హై రిచ్గా ఉన్న పసుపు అండి ఫంగల్ ఇన్ఫెక్షన్. కొంతమందికి మొటిమలు అయ్యి ముఖం నిండా చిన్న చిన్న పుండ్లలాగా కురుపులాగా అయితే కదండి, అలాంటి వారు ఏం చేయాలి అని అంటే పసుపుని బాగా ముఖం మీద రాసుకున్నట్లయితే ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ బ్యాక్టీరియాని కానీ ఈ పసుపు అనేది తొలగిస్తుందండి. ఈ మూడు మెయిన్ ఇంగ్రీడియంట్ కలిపి మేము ఇప్పుడు ఒక చిట్కాని మీకు అందజేస్తున్నాము. ముందుగా ఏం చేయాలి అని అంటే ఇప్పుడు మేము చూపిస్తామండి. ముందుగా ఇప్పుడు మనం ఒక ఎంప్టీ బౌల్ తీసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ శనగపిండిని తీసుకుందామండి. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును తీసుకుందాం. రెండు టేబుల్ స్పూన్ పెరుగును తీసుకుందామండి. పెరుగు ఏం చేస్తుంది అంటే నల్ల మచ్చలు ఉంటాయి కదండి ముఖం మీద, ముడతలు ఉంటాయి కదండి, దాన్ని ఇది క్లీనప్ చేస్తుందండి. ఈ విధంగా తీసుకున్న మిశ్రమం మొత్తాన్ని కలుపుకుందామండి. ఈ మూడు మంచి కాంబినేషన్లో మన స్కిన్కి బాగా వర్కౌట్ అవుతుందండి. మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని వాడుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ని పొందుతారండి. ఈ విధంగా ఒక పేస్ట్ లాగా చేసుకున్నాం కదండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత దీన్ని మన స్కిన్కి ఎలా అప్లై చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తానండి. ఈ విధంగా తీసుకున్న పేస్ట్ని మన స్కిన్కి ఫేస్ వాష్ చేసుకోవాలి అండి. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఈ పిండిని తీసుకొని అంటే ఈ పేస్ట్ని ఈ విధంగా మన ఫేస్ మీద అంటే డార్క్ స్పాట్స్ ఉన్న చోట, ముడతలు ఉన్న చోట, బయటికి వెళ్ళి వచ్చాక కనుక ఇది చేసినట్లయితే పొల్యూషన్ బారి నుండి, ఎండ తీవ్రత నుండి మీ ముఖాన్ని మీరు కాపాడుకున్న వారు అవుతారండి. పసుపు ఏం చేస్తుంది అని అంటే మన ఫేస్ అనేది కాంతివంతంగా ఉండేటట్టు చేస్తుందండి. యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల మన ఫేస్, మన స్కిన్ మీద ఏమన్నా ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా అది వెళ్ళిపోతుందండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత కొంచెం స్క్రబ్ చేయండి. ఈ విధంగా స్క్రబ్ చేసిన తర్వాత ముఖం మీద ఈ పిండి అంటే పొడిబారేటట్టు చూసుకోండి. ఎందుకనంటే ఇందులో ఉన్నవి మన ముఖానికి డైరెక్ట్గా కన్వర్ట్ అవ్వాలి అని అంటే కొద్దిసేపు గనక ఒక 10 or 15 minutes దీన్ని ముఖం మీద ఉంచుకున్న తర్వాత కూల్ వాటర్తో కనుక వాష్ చేసుకున్నట్లయితే నిగనిగలాడే ముఖం మీ సొంతం అవుతుందండి. ఈ చిట్కా కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్.